ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ ఏ మాట కామాటే చెప్పుకోవాలి నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నిజంగానే పవర్ స్టార్గా మారినట్టుగా కనిపిస్తోంది రాజకీయ అంటే సినిమాల్లో ఆయన హీరోగా ఎట్లా సక్సెస్ అయ్యారో రాజకీయాల్లో ఏ మేరకు సక్సెస్ అవుతారో ఏమిటన్నది అది మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో చూస్తాం బట్ పవన్ కళ్యాణ్ ఏదైతే కొత్త కొత్త అంశాలను బయటకు తీసుకొస్తున్నాడో లేదా కొత్త నినాదాలను బయటకు తీసుకొస్తున్నాడో కొత్త నినాదాలకు ఆయన పదును పెడుతున్నాడు ఆ నినాదాలు సూటిగా ప్రజల్లో ప్రజలకు తాకే విధంగా మనకు కనిపిస్తున్నాయి మనం ఫస్ట్ నుంచి ఒకసారి చూసుకుంటే అంటే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండులో ఇప్పటం సభలో ఆయన వైసీపీ వ్యతిరేక ఓట్లను చిరనివ్వకుండా చేస్తా అని శపథం చేసిన తర్వాత మనం అక్కడి నుంచి ఒకసారి చూసుకుంటూ వస్తే ఆయన నినాదాల్లో వాడి వేడి పెరిగిపోయింది అలాగే కొత్త నినాదాలు కూడా పవన్ కళ్యాణ్ అమ్ముల పొదులో చేరినట్టుగా మనకు అనిపిస్తోంది ఆ తర్వాత వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని కూడా పవన్ కళ్యాణ్ ఒక నినాదాన్ని ఇచ్చాడు సో వైపీ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే వైసీపీ నుంచి వైసీపీ అరాచక పరిపాలన నుంచి ఈ రాష్ట్రం విముక్తి కావాలి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలి అన్నది ఆ నినాదానికి సంబంధించిన సారాంశం సో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే జనసేన అధికారంలోకి రావాలి సరే జనసేన టీడీపీ బీజేపీ ఈ వైసీపీ వ్యతిరేక రాజకీయ పక్ష శక్తుల శక్తులన్నీ ఒక తాటిపైకి వస్తాయా ఒక కూటమిగా ఏర్పడతాయా పొత్తులు ఎట్లా ఉంటాయి ఏమిటనేది అది డిఫరెంట్ ఇష్యూ వ్యూహాత్మకంగానే ప్రస్తుతం జనసేన టీడీపీ రెండూ కూడా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కానీ పొత్తుల వ్యవహారానికి సంబంధించి కానీ వాళ్ళు బయట పెట్టడం లేదని మనకు అర్థమవుతుంది సో మొత్తం ఎపిసోడ్ అంటే కూటమి నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాన్ని వాళ్ళు వ్యూహాత్మకంగా దాన్ని ఇప్పుడు కొంత హోల్డ్ చేస్తుండగా అనిపిస్తుంది ఇప్పటికీ ఇప్పుడు బహిరంగ పనిస్తే అధికారంలో ఉన్న వైసీపీ తమను దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంటుందని కూడా జనసేన టీడీపీ రెండు భావిస్తున్నాయి సో ఇక మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ నినాదాల విషయానికి వద్దాం నెక్స్ట్ వచ్చేసి ఆయన వైసీపీ విముక్త గోదావరి జిల్లాలు అన్నాడు ఆయన అంటే ఉభయ గోదావరి జిల్లాలోని ఉమ్మడి గోదావరి జిల్లాలోని ముప్పై నాలుగు సెగ్మెంట్లలో వైసీపీ ఖాతా తెరవడానికి వీల్లేదు వైసీపీ ఒక్క సీటు కూడా గెలవడానికి వీల్లేదని కూడా పవన్ కళ్యాణ్ను ఒక ప్రతిజ్ఞ చేశాడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాయింట్గానే భావించాలి ఎందుకంటే అక్కడ వైసీపీ ఒక సీటు కూడా గెలవని పరిస్థితి ఏమీ ఉండదు ఎవరు ఇంత పెద్ద పెద్ద రాజకీయ పండితులు కూడా ఈ పవన్ కళ్యాణ్ మాట మాటల్ని వాళ్ళేమీ విశ్వసించడం లేదు కానీ ఎప్పుడైతే జగన్ నాట్ వైన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడో అది ఎంత ఏ రకంగా మైండ్ గేమ్గా ఉందో అట్లాంటి మైండ్ గేమ్నే పవన్ కళ్యాణ్ కూడా వాడుతున్నట్టు మనం అనుకోవాలి ఎందుకంటే నాట్ థర్టీ ఫోర్ అంటే ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాల్లోని ముప్పై నాలుగు సెగ్మెంట్లలో వైసీపీ అధికార పార్టీ వైసీపీ ఒక్కటి కూడా గెలవదు అది పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక మైండ్ గేమ్ ఉంది ఈ థర్టీ ఫోర్లో నిజానికి పొత్తుల్లోకి వెళితే జనసేన పార్టీకి ఎన్ని అలాట్ అవుతాయి ఎన్ని ఎన్ని కేటాయిస్తారు ఎన్ని చోట్ల జనసేన పోటీ చేస్తుంది ఎన్ని చోట్ల గెలుస్తుంది అనేది అది డిఫరెంట్ ఇష్యూ బట్ ఆ రకంగా మైండ్ గేమ్ అంటే ఈ రెండు గోదావరి జిల్లాల్లో కూడా గోదావరి పరివాహక ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు చోట్ల ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా చేస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పాడు ఆ తర్వాత నెక్స్ట్ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూల్చివేయాలి క్రిమినల్ సామ్రాజ్యం అంటే జగన్ పాలిస్తున్నారు సామ్రాజ్యం అని లెక్క అంటే జగన్ క్రిమినల్ అని ఆయన చెప్తున్నాడు నేరుగానే జగన్ క్రిమినల్ అని జగన్ జైలుకి పోయి వచ్చాడని జగన్ అనేక నేరాలకు పాల్పడి ఆ నేరాలకు గాను పదహారు నెలలకు పైగా జైలు శిక్షలు అనుభవించి వచ్చాడని ఇవన్నీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నినాదాన్ని కూడా పదును పెట్టాడు అంటే క్రిమినల్ ఒక క్రిమినల్ ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్నాడు సో ఆ క్రిమినల్ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ సామ్రాజ్యాన్ని కూకటి వెళ్లతో పెకిలించి వేయాలన్నది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంకొక నినాదాన్ని సంధించాడు ఆ తర్వాత తాజాగా సంధించిన నినాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది ముఖ్యమంత్రి జగన్ను ఆయన ఒక మాఫియా డాన్తో పోల్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి మనమంతా పోకిలి సినిమా ఉంటాం ఆ పోకి సినిమాలో మాఫియా డాన్గా కనిపించే ప్రకాష్ రాజ్ పేరు అలీ భాయ్ సో ఇక్కడ జగన్ను ఏం చేశాడంటే ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ జగ్గుభాయ్ అని ఒక పేరును ఖరారు చేశాడు జగ్గుభాయ్ అంటే భాయ్ అనేది జనరల్గా మనం హిందీ సినిమాలో అయినా తెలుగు సినిమాల్లో అయినా కూడా ఇన్ జనరల్గా మాఫియా డాన్లకు వాడే పేరు వాళ్ళని మాత్రమే భాయ్ అని అంటుంటారు సో పోగిరి సినిమాలో ఎట్లాగైతే భాయ్ అని ప్రకాష్ రాజుకు ఒక పేరు ఉండిందో అటువంటి పేరునే ఆయన అంటే పవన్ కళ్యాణ్ జగన్కు ఖరారు చేసి పాటేశాడు అంటే జగన్ను ఆ రకంగా పిలుస్తున్నాడు భాయ్ని ఇంటికి పంపించే సమయం వచ్చింది ఆయన ఇంటికి పంపించి వేయవలసింది నినాదాన్ని కూడా ఆయన ఇప్పుడు కొత్తగా తడుకులో సంధించాడు దీన్ని బట్టి ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి ఇటువంటి ఈ నినాదాల్లో కానీ లేదా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు కానీ లేదా వాళ్ళ వ్యాఖ్యలు కానీ వాళ్ళ మాటల్లో కానీ ఎక్కడైనా ఏదైనా సందర్భంలో సమావేశాల్లో కానీ ఈ రకంగా ఇంత వేడి పుట్టించే లేదా ప్రజల్లో ఒక చర్చను లేవనెత్తే నినాదాలను సంధించడం అనేది మామూలు విషయం కాదు ఇది పవన్ కళ్యాణ్కే సాధ్యమైనట్టుగా అయినట్టుగా జన సైనికులంతా భావిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్